అందుకే వాలంటీర్గా తీసుకున్నారు వీళ్ళు మన వాళ్ళు భయపెట్టి ఏ పేరు ఓకే సార్ ఎంబీబీఎస్ వాయిస్ మిస్టా ఓకే సార్ ఎవరు సార్ క్యాండిడేట్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఏ విజయం అందరికీ.
కందుకూరు మండల పరిషత్ ప్రాదేశిక ఎన్నికలు 2021 మనకి మొత్తం ఉన్నటువంటి 11 ప్రాదేశిక నియోజకవర్గాలకు ఇప్పటివరకు ఈరోజు ఆఖరి తేదీ నామినేషన్స్ స్వీకరించడానికి ఈరోజు వరకు 37 నామినేషన్స్ రావడం జరిగింది. టోటల్ 32 మంది అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేయడం జరిగింది. సో 11 ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా చూసుకుంటే పండమట్సిపాలెం నుంచి 4 నామినేషన్స్, మోపాడు నుంచి 5 నామినేషన్లు, ఓగూరు నుంచి 4 నామినేషన్స్, పలుకూరు 1 నుంచి 5 నామినేషన్స్, పలుకూరు 2 నుంచి 7 నామినేషన్స్, మాచవరం 1 నుంచి 1 నామినేషను, మాచవరం 2 నుంచి 1 నామినేషను, అదేవిధంగా పాలూరు దొండపాడు నుంచి 2 నామినేషన్స్, మహదేవపురం నుంచి 4 నామినేషన్స్, కోవూరు నుంచి 3 నామినేషన్స్, విక్రయాలపేట నుంచి 1 నామినేషన్ రావడం జరిగింది. ఇంకా మొత్తం 37 నామినేషన్స్ ఈరోజు సమర్పించారు. రేపు ఉదయం 8 గంటలకి మన మండల పరిషత్ కార్యాలయం నందు స్క్రూటినీ కార్యక్రమం ఉంటుంది. అభ్యర్థులందరికీ కూడా ఆ విషయం తెలియజేస్తూ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. పార్టీ బేస్డ్ పార్టీ బేస్డ్ అంటే ఇవాళ ఇంకా ఫీ ఫార్మ్స్
సమర్పించడానికి ఇంకా టైం ఉంది. ఆ అప్లికేషన్స్ లో రాస్తారు కానీ మనం కన్సిడర్ చేయడానికి లేదు. నేమ్స్ చెప్పండి. ఇస్తాను లిస్ట్ ఫామ్ పైపు దాన్ని నోటీస్ బోర్డు లో ప్రకటిస్తాను. అదొకటి గ్రూప్ లో పెట్టండి. ఓకే. టైప్ చేస్తున్నారు అంటే మనకి ఏంటంటే పార్టీ చేస్తుంది తోటి అందరూ చెప్పారు కదా సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.